శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ సాయి ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల శతపత్ర, పఠనం వీరవల్లి లక్ష్మీ నాగరాణి. గత ఎపిసోడ్లో తెల్లవారుతుండగానే గరుడలోయకు బయలుదేరుతుంది శతపత్ర. కలలో కనిపించినట్లుగానే పిల్లి రూపంలో, పిల్లల కోడి రూపంలో, అడవి పంది రూపంలో అనేక శక్తులు ఆమె దారికి అడ్డు వస్తాయి. వీటిని లక్ష్యపెట్టక మొండి ధైర్యంతో ముందుకు సాగిపోతుందామె. పోతపోసిన ఇనుప మృగంలా ఉన్న అడవిదున్నను చూసి శిలా విగ్రహంలా బిగుసుకుపోతుంది శతపత్ర. కానీ 10 అడుగుల దూరంలో ఉండగా శతపత్ర దగ్గరకు పెంపుడు జంతువులా వచ్చి తలాడిస్తుంది. మహిష, నేను మీ లోకాన్ని చూడాలనుకుంటున్నాను, తీసుకెళ్లమని అడుగుతుందామె. వెంట పెట్టుకుని తీసుకువెళుతుంది ఆ అడవిదున్న. ఆత్మల లోకంలోకి అడుగుపెట్టిన ఆమెకు చైతన్య ఆత్మ పరిచయం అవుతుంది. గరుడలోయ అధిపతి అయిన మైనాకుడుకు ఒక మానవ యువతి సశరీరంతో గరుడలోయకు ప్రవేశించిందని చెబుతాడు భటుడు. అది విని అసంభవం, అసంగతం అని హుంకరిస్తూ ఆమెను సజీవంగా బంధించి తీసుకురమ్మంటాడు. ప్రస్తుతం విందాం. మైనాకుడు ఇక్కడ ప్రభువు, ఆయన అనుచరులే ఈ కింకరులు అంటూ చైతన్య ఇంకా ఏదో చెప్పబోయాడు. అంతలో 10 మంది కింకరులు తమను చుట్టుముట్టడంతో చెంగున గాల్లోకి ఎగిరి దూరంగా తొలగిపోయాడు. కింకరులు శతపత్రను బళ్ళాలు గురిపెట్టి చుట్టుముట్టారు. నేనెక్కడికి పారిపోను, పదండి వస్తున్నాను అంటూ వారిని అనుసరించింది శతపత్ర ధైర్యంగా. ఆ సందులోంచి రాచబాట మీదకు వచ్చేసరికి పడవలాంటి ఒక విచిత్ర వాహనం గాల్లో ఎగురుతూ వచ్చి వారి ముందు ఆగింది. దానికి చక్రాలు లేవు, సారథీ లేడు. కింకరులు శతపత్రను పడవలోకి ఎక్కించి తాము ఎక్కి కూర్చున్నారు. వారిలో ఒకడు ఏదో అరిచి చెప్పాడు. అంతే, ఆ వాహనం చివ్వున పైకి లేచి నేలకు 3 గజాల ఎత్తులో రివ్వున దూరంగా కనిపిస్తున్న చలువరాతి కోట దిశగా ప్రయాణం ఆరంభించింది. శతపత్ర ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. గరుడలోయ అధిపతి మైనాకుడు, యమధర్మరాజు ప్రతినిధి. తనకు ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉందో? మరణశిక్ష విధిస్తాడా? చిన్నగా ఎవరో తనను పిలవటంతో ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి. చుట్టూ కింకరులు, మధ్యలో తను. మరి పిలిచిందెవరు? శతపత్ర, నేను చైతన్యను. నా మాటలు వినిపిస్తున్నాయా? చెవిలో దోమ శబ్దం చేసినట్టుగా చైతన్య గొంతు వినిపించింది. అంది శతపత్ర అప్రయత్నంగా. భయపడకు, నేను తోడుగా నీ వెంట వస్తున్నాను. ఈ కింకరులు మూర్ఖులు, నన్ను గమనించలేరు. నేనున్నాను, భయపడకు అన్నాడు చైతన్య గుసగుసలాడుతున్నట్లు. శతపత్రకు నవ్వొచ్చింది. భయమా? తనక భయపడితే తనింత దూరం రాగలదా? ఎక్కడున్నావు? చిన్నగా అడిగింది శతపత్ర. నీతోనే ఉన్నాను, నీ సిగలో పువ్వునై ఉన్నాను బదులిచ్చాడు చైతన్య. ఉలిక్కిపడి వాలు జడ ముందుకు వేసుకుని చూసింది. చెవి పక్కనే ఉంది అందమైన ముద్దమందారం. తనకు పూలు పెట్టుకునే అలవాటు లేదు. చైతన్య ఆత్మ పువ్వుగా మారి తన సిగలో చేరటం గమనించి అమిత ఆశ్చర్యానికి లోనైంది. ఆత్మలకు అంతులేని శక్తులు ఉంటాయని ఎప్పుడో చదివింది. అది ఇప్పుడు కళ్ళెదుట నిజమే నిలిచింది. ఆత్మరూపాలను మార్చుకోగలదు. ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని అయినా చూడగలదు. క్షణాల్లో సైతం అనంత దూరం ప్రయాణం చెయ్యగలదు. మనిషికి తెలియని ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలదు. ఇది అద్భుతం, మహాద్భుతం. చిన్నప్పుడు జానపద కథల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు చదివింది. రాకుమారుణ్ణి పువ్వుగా మార్చి దేవకన్య తీసుకుపోవటం, పక్షులు లతలు మనుషులతో మాట్లాడటం, మాంత్రికుడి మాయాజాలం, అవన్నీ కవుల కల్పనలు అనుకునేది. ఇప్పుడు వాస్తవాన్ని చూస్తోంది. లేకుంటే మందారం పువ్వు తనతో మాట్లాడటం ఏమిటి? మరీ అలా చూడకు, నాకు సిగ్గుగా ఉంది అని చైతన్య గొంతు వినిపించింది. శతపత్రకు నవ్వొచ్చింది, కానీ లోపలే దాచుకుంది. చటుక్కున దాన్ని తిరిగి జడలో తురుముకుంది. నీ పెదవులు పగడాల్లా మెరుస్తున్నాయి, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. చైతన్య గొంతు మరోసారి చెవిలో వినిపించింది. షటప్ అంది సిగ్గుపడుతూనే శతపత్ర. అంతలో ఆ విచిత్ర వాహనం చలువరాతి కోటలో ప్రవేశించి ఒక విశాలమైన ప్రాంగణంలో నేలమీద వాలింది. అది మైనాకుని మందిరం. గదాయుధాన్ని భుజాన వేసుకుని మీసం దువ్వుతూ మృగరాజులా పచార్లు చేస్తున్నాడు మైనాకుడు. వెళ్లిన కింకరులు ఇంకా తిరిగి రాలేదు. సశరీరంతో ఆ మానవ యువతిని తీసుకురాలేదనే కోపంతో మాటిమాటికి ప్రవేశ ద్వారం వంక చూస్తున్నాడు. శ్యామలాంగుడైన మైనాకుని శిరస్సున మణిమయ కిరీటం దగదగయమానంగా ప్రకాశిస్తోంది. ఎర్రని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. కరకంకణాలు, ఒంటిమీద ధరించిన ఆభరణాలు
ఆయన నడుస్తుంటే వింతగా ధ్వనిస్తున్నాయి. ఆయన మహారాణి మిత్రవింద కూడా ఆతృతగా చూస్తోంది. అంతలో ఒక కింకరుడు వినమ్రంగా వంగి వంగి అభివాదం చేస్తూ లోపలికి వచ్చాడు. ఏమిటన్నట్లు పలకరించి చూశాడు మైనాకుడు. ప్రభు, మానవ యువతిని మన భటులు తోడ్కొని వచ్చి తమ యానతి కోసం వేచి ఉన్నారు అంటూ మైనాకుడికి విన్నవించాడు కింకరుడు. ప్రవేశపెట్టండి ఆజ్ఞాపించాడు మైనాకుడు. బయటికి పరిగెత్తాడు కింకరుడు. ఆమెను చూడాలనే ఉత్సుకతతో లేచి వచ్చింది మిత్రవింద. ఇంతలో ఇద్దరు కింకరులు అనుసరించగా లోపలకు ప్రవేశించింది శతపత్ర. ఆమెకు ఇదంతా ఓ కలలా ఉంది. భుజాన గదతో యముడికి ప్రతిరూపంలా భీకరంగా ఉన్న మైనాకుడిని చూస్తుంటే శతపత్రకి గుండెలు పీచుపీచుమని కొట్టుకున్నాయి. ఒకంత భయంతో దడపుట్టింది. అయినప్పటికీ అన్నిటినీ తెగించిన ధీమా ఆమెది. షర్టు చేతులు మడిచి నిబ్బరంగా వచ్చి నిలబడింది. జీన్స్ ప్యాంట్ షర్ట్లో అందమే తానుగా అరుదించిన ఆమెను దంపతులిద్దరు ఆశ్చర్యంగా చూశారు. ఆయనే ప్రభువు మైనాకుడు, దండం పెట్టు దండం పెట్టు అంటూ శతపత్ర చెవిలో గుసగుసలాడాడు జడలో మందార పువ్వుగా అమరి ఉన్న చైతన్య. అప్రయత్నంగానే గరుడలోయాధిపతికి ఆయన ధర్మపత్నికి భక్తిపూర్వకంగా నమస్కరించింది శతపత్ర. మిత్రవింద ఆమెను ముచ్చటగా చూస్తూ ముందుకొచ్చింది. అద్భుతం, పరమాద్భుతం! ఈ బాలిక సజీవముగా మన లోకమందు ప్రవేశించుట ఏమి? మన కావలి శక్తులు గాంచినంతనే మనుషులు గుండె పగిలి చేస్తారు. ఏమీ ఈమె ధైర్యము అంది భర్తతో. అదియే కదా దేవి, ఈమె మాయాజాలము, వదలను. ఈమె దుశ్చర్యకు తగిన శిక్ష విధింపక వదలను అంటూ అగ్గిమీద గుగ్గులంలా బగ్గుమని హుంకరిస్తూ ముందుకు వచ్చిన మైనాకుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇది నిజంగానే ఆమె మాయాజలమా లేక తన భ్రమ అర్థం కాక కళ్ళు నులుముకొని చూశాడు. శతపత్ర స్థానంలో ఇప్పుడు కనిపిస్తున్నది ఆమె కాదు, ఒక దివ్యాంగన దర్శనమిస్తోంది. శిరస్సున మణిమయ కిరీటంతో నీలాంబరిగా మణిమయ ఆభూషణాలంకృతయై తేజోమయంగా వెలిగిపోతున్నదామె. ఆ దివ్య తేజస్సును చూడలేక కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకున్నాడు మైనాకుడు. అతనెందుకలా ఆగిపోయాడో తెలియక ఆశ్చర్యపోయింది శతపత్ర. తనను తాను చూసుకుంది. తనలో ఏ మార్పు లేదు, మామూలుగానే ఉంది. ఆయన వస్తున్న దూకుడు చూసి తన పని అయిపోయిందనే అనుకుంది. ఇంతలో ఏమైంది? మైనాకుడు ఆనంద బాష్పాలతో ముందుకు వచ్చి గదను పక్కన ఉంచి ఆమె ముందు మోకరించి పాదాలను తాకి నమస్కరించి కళ్ళకద్దుకున్నాడు. ఆయనతో పాటు మిత్రవింద కూడా వచ్చి మోకరిల్లింది. ఊహించని ఈ సంఘటనకి హతాశ్చురాలైంది శతపత్ర. మందారంగా ఉన్న చైతన్య ఆత్మ ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది. శిక్షిస్తాడనుకుంటే సాగిలపడ్డాడేమిటి శతపత్ర? నువ్వు సామాన్యురాలివి కాదు అంటూ ఆమె చెవిలో గుసగుసలాడాడు చైతన్య. శతపత్రకు చిర్రెత్తుకొచ్చింది. తనకే అర్థం కాక చేస్తుంటే మధ్యలో ఈ చైతన్య గోలొకటి అనుకుంటూ జడలో పువ్వుని పీకి అవతల పారేసింది. ఆ మందార పువ్వు సూటిగా పోయి పరదాల మాటున పడింది. వెంటనే కోతిపిల్లగా మారి చెంగున యువతులకు దూకాడు చైతన్య. సాగిలబడిన రాజదంపతులకి విషయం తెలీదు, కానీ కింకర్లు దాన్ని చూసి టారెత్తిపోయారు. అది లోపలికెలా వచ్చిందో తెలియక ముఖముఖాలు చూసుకున్నారు. మైనాకుడు గమనిస్తే తమ బతుకులు తెల్లారిపోతాయని భయపడి ఆ పిల్లకోతిని బయటకు తరుముకెళ్లారు. ఈలోపు మైనాకుడు మాతృభక్తితో పరవశించిపోతూ సతీసమేతంగా లేచి నిలబడి మరొక్కసారి నమస్కరించి కన్నీరు పెట్టుకున్నాడు. ముకుళిత హస్తాలతో, తల్లి లోకపావని, అలనాడు అలిగి భూలోకం వచ్చి నదిగా మారిపోయాక తమ దర్శన భాగ్యమే కరువైపోయినది. ఎందరో పాపులను నిత్యం పునితులను చేయు ఓ జనని, ఇంతకాలానికి ఈ బిడ్డ మీద దయగలిగినదా అమ్మా, ధన్యోస్మి మాత, ధన్యోస్మి అన్నాడు. దరహాసంతో కొడుకుని కోడల్ని ఆశీర్వదించింది యమునాదేవి. బిడ్డ మైనాక, ఈ బాలన అంశలో జన్మించిన కారణజన్మురాలు, కోపించి ఈమెను శిక్షింపతగదు, అతిథిగా భావింపవలే. ఈ విషయం ఎరుకుపరచటానికే స్వయముగా వచ్చి తిని శుభమస్తు అంటూ ఆశీస్సులందించి అంతర్ధానమైంది యమునాదేవి. ఇప్పుడు ఆమె స్థానంలో శతపత్ర కనిపించింది. ఆమెలో తన తల్లిని చూసుకున్నాడు మైనాకుడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. శతపత్ర కూడా ఆ సనాతన దంపతుల్ని ఆశ్చర్య సంభ్రమాలతో చూస్తోంది. నోట మాట రావటం లేదు. తన ముందున్నది మనుషులు కాదు, దేవతలు.
ఆత్మలు పుడుతుంటాయి, చస్తుంటాయి. కానీ వాటిని శాసిస్తూ వేలాది సంవత్సరాలుగా నిత్య నూతనంగా ఉన్న పుణ్యదంపతులు, వారు నమస్కరిస్తున్నది తనకి కాదని, ఏదో అద్భుతం జరిగిందని ఊహించి స్థాణువైపోయిందామే. మైనాకుడు ఉత్సాహభరితంగా గదను భుజాన వేసుకుని, ఏమి నా భాగ్యము, మాతృసందర్శన భాగ్యము కలిగే ధన్యుండ బాలిక, నీవు మా లోకమును కెటులరాగలిగితివో అవగతం బయ్యే. మా తల్లి సంపూర్ణ అనుగ్రహము నిన్ను కాపాడే, ఇది మా సుదినము అంటూ తన సహచారి వంక చూశాడు. అప్పటికి శతపత్రకు అర్థమైంది యమునాదేవి మైనాకుడికి తనలో కనిపించిందని. మిత్రవింద గౌరవంగా శతపత్రను చూసింది. నాయక, ఈమె రాకడ మనకు శుభం చేకూర్చినది, ఉత్తినే పొగడక ఏదైనా వరము అనుగ్రహించండి అంటూ భర్తకు సలహా ఇచ్చింది. లెస్స పలికితివి దేవి, కోరుకొనుము బాలిక, ఈ ఆనందంలో నీకో వరంబు అనుగ్రహించదా, నీకేమి వలయనో కోరుకొనుము అన్నాడు. ఇతర భాషా పదప్రయోగాలు లేకుండా అచ్చతెలుగులో మాట్లాడటమే సరిగా రాదు శతపత్రకు. ఇక వారి గ్రాంధిక భాషనేం అర్థం చేసుకోగలదు? జాగ్రత్తగా వింటే గాని అర్థం కాదు. వారితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు శతపత్రకు. అడుగుము బాలిక, నీకేమి వరంబు కావలే అన్నాడు మైనాకుడు. ఎక్కువ ఆలోచించలేదు శతపత్ర. నాకు మీ ఆత్మల ప్రపంచాన్ని పూర్తిగా తిరిగి చూడాలని కోరిక. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాను, నన్నెవరూ ఆపకుండా వరం అనుగ్రహించండి అని అడిగింది. ఆమె కోరిక విని విస్తుపోయాడు మైనాకుడు. ఏమీ ఈ వింత కోరిక, ఈ ప్రేతాత్మల లోకమున నీకు పని ఏమిటి? అదీయునుగాక ఇది నియమ విరుద్ధమైన కోరిక. ఈ ఒక్కటి తప్ప మరేదైనా కోరుకునము తల్లి. ధనధాన్యముల, పాడిపంటల, వజ్రవైడూర్యముల, ఇంకను ఆడవారికి బంగారముననైనా మక్కువ గదా, వలసినంత బంగారం ఇచ్చదా, కోరుకొనుము అన్నాడు. అవేవీ అక్కర్లేదు, ఇవ్వాలనుకుంటే నేను అడిగిన వరమే ఇవ్వండి అంది పట్టుదలగా శతపత్ర. భారంగా నిట్టూర్చాడు మైనాకుడు. ఇది కాలపరీక్ష, తప్పించుకోలేం. అటులనే కానిమ్ము, తదాస్తు, ఇక నుంచి యథేచ్ఛగా నీవు మా లోకమునకు వచ్చిపోవచ్చును అంటూ ఆశీర్వదించాడు. సరిగ్గా అప్పుడే జుంజుం మారుతం వీచినట్టు వింత శబ్దంతో పాటు చిరుగజ్జల సవడి వినవచ్చింది. కన్ను మూసి తెరిచేలోపు ఒక వికృతాకారుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సన్నగా పొడువుగా ఉన్న భీకరాకారుడు, తలమీద కొమ్ము కలిగిన ఏకశృంగుడు, నల్లటి పంచధరించి నడుముకి చిరుమువ్వల పట్టి కాలికి వెండి తొడా ఉంది. మెడలో నల్లటి పూసలు దండలున్నాయి. కళ్ళు ఎర్రగా నిప్పు ముద్దల్లా ఉన్నాయి. కుడిచేత పొడవాటి ఖడ్గం, ఎడమచేత బరిసే ఆయుధాలుగా కలిగి ఉన్నాడు. అతని భుజం మీద ఉంది గ్రద్ద ఒకటి. అది శతపత్రనే క్రూరంగా చూస్తోంది. అతడు ప్రత్యక్షమవుతూనే తన ఖడ్గాన్ని శతపత్రవైపు దూకుడుగా దూశాడు. తన పనే అయిపోయిందనుకుంటూ కెవ్వున అరిచి కళ్ళు మూసుకుంది శతపత్ర. కానీ అప్రమత్తంగా ఉన్న మైనాకుడు తన గదాయుధంతో వేగంగా అడ్డుకున్నాడు. ఖణేల్మాన్న మ్రోతతో జల్లున నిప్పులు రాలాయి. ఎవరూ ఊహించని పరిణామం ఇది. వచ్చిన క్రూరుడు ఎవడో, ఎందుకు తనను చంపబోయాడో అర్థం కాక గాబరా పడుతూ వెనక్కి జరిగింది శతపత్ర. పరిస్థితి గమనించిన మిత్రవింద శతపత్ర దగ్గరకొచ్చి ఆమెను తన వెనక్కి తీసుకుంది. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా వాయిస్ వింటున్న అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీ అభిప్రాయాలు, సూచనలు తెలియచేస్తే వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకొని నేను ఇంకా బాగా చదవగలను. మీరిప్పుడు శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి శతపత్ర నవలను వింటున్నారు. మరి తిరిగి కథలోకి వెళ్దాం, రండి. కాలకేతు, ఏమి నీవు చేయుచున్న కార్యము? ఆ బాలిక మా అతిథి, అతిథిని కడతీర్చు కుసంస్కారి, ఆమె మా రక్షణలో ఉన్నదని మరవకు అంటూ హెచ్చరించాడు. పెళ్ళున నవ్వుతూ తన ఖడ్గాన్ని వెనక్కి తీసుకున్నాడు కాలకేతు. ప్రభువులకు మతి తప్పినదా, గతి మారినదా? కలిపురుషుని మృత్యులం, మాకు సంస్కారమా? మేము సంస్కారవంతులమైన కలిధర్మము నడుచునా? మానవుల్ని నీతిబాహ్యుల్ని చేసి సర్వదా పాపకార్యములు చేయించి భ్రష్టుల్ని చేయటమే గదా మా కార్యము. యుగారంభమున కలిపురుషునితో జరిగిన ఒప్పందమునకు విరుద్ధముగా ఈ మానవ యువతి సజీవముగా మన లోకమునకు ఎటుల వచ్చే దోషియగు నీమే, మీకు అతిథియగునా?
మీరు చేయలేని పని నేను చేసేదా? ఈమెను సంహరించేదా? మీరు ఒప్పంద భంగమునర్చటో ఉచితము కాదు అని అరిచాడు. ఉచితానుచితాలు మాకు తెలియచెప్పకు కాలికేతు, ధర్మసూక్ష్మము మాకు తెలియను. ఈమెను సాధారణ యువతిగా నెంచకు. ఈమెలో దైవాంశం ఉందని గ్రహించలేకపోతున్నావు. మనమే గొప్ప అని అహానికి వెళ్లకు. అహం మనిషికే కాదు, మనకు హాని చేస్తుంది. మా రక్ష ఉందని మరువకు. నీవు మా సలహాదారువే కాని శాసనకర్తవు కాదని మర్చిపోకు అంటూ హెచ్చరించాడు మైనాకుడు. శతపత్ర విషయంగా కాలకేతు మైనాకుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. మైనాకుడి వివరణ కాలకేతుకు సంతృప్తినివ్వలేదు. కన్నుమూసి తెరిచేలోపు పుష్పక విమానం గరుడలోయ పైన ఎగురుతోంది. ఆత్మల ప్రపంచం నుంచి ఆ విమానం ఏ మార్గంలో ఎలా బయటికి వచ్చిందో కూడా శతపత్రకు తెలీదు. అంతా మాయలా ఉంది. బంగారు రేకుల తాపడం మీద మణిమాణిక్యాదులు పొదగబడి చిత్ర విచిత్రమైన లతలు డిజైన్లతో దగదగయమానంగా మెరిసిపోతూ ఎంతో సుందరంగా ఉందా విమానం. పెద్ద పడవలాంటి ఆకారం పైన నాలుగు స్తంభాల మండపం. గద భుజాన వేసుకుని ముందు భాగంలో నిలబడ్డాడు మైనాకుడు. మండపంలో ఈ చివర దూదికన్నా మెత్తని సీటు మీద కూర్చునుంది శతపత్ర. ఇలాంటి విమానాల వర్ణన పురాణాలు ఇతిహాసాల్లో చదివింది తను. ఇప్పుడు నిజంగానే ఇందులో ప్రయాణిస్తోంది. తను దేశ విదేశాలు తిరుగుతూ ఎన్నో విమానాల్లో ప్రయాణించింది, కానీ ఇలాంటి విమానాన్ని ఎక్కడా చూడలేదు. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి చోటుంటుందంటారు. అది కూడా నిజమేనేమో ఆలోచిస్తూ దిగువకు చూసింది. కింద గరుడలోయ మొత్తం స్పష్టంగా కనబడుతోంది. అప్పటికీ మిట్ట మధ్యాహ్నమైంది సమయం. అప్రయత్నంగా లోయ పశ్చిమ భాగాన కొండల వెనక్కి చూసిందామె. ఉదయం ఎక్కడ ఉందో అదే చోట ఉంది తమ వ్యాన్. రుద్రపాద వ్యాన్ పక్కన టెంట్ బిగిస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే ఏదో తెలియని ఆనందం, బిగ్గరగా అరిచి పిలవాలనిపించింది. కానీ మైనాకుడికి భయపడి నోరు విప్పలేకపోయింది. చూస్తుండగానే గరుడలోయను దాటి దక్షిణంగా వాయువేగంతో మబ్బుల వెంట దూసుకుపోనారంభించిందా విమానం. తీవ్రంగా ఆలోచిస్తుంది శతపత్ర. ఇది అదృష్టమో దురదృష్టమో తనకే అర్థం కావటం లేదు. సశరీరంతో నరకాన్ని చూసిన వారి జాబితాలో తను చేరబోతుందా? సశరీరంతో ప్రాణాలతో భూలోకం నుంచి యమలోకానికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన నచికేతుడు రురుడు తర్వాత తనేనా? మరణానంతర జీవితాన్ని మరణించకుండానే చూడగలదా? నరకంలోకి తనను అనుమతిస్తారా? సూర్యనందనుడైన యమధర్మరాజును తను చూడగలదా? తామర తంపరగా పుట్టుకొస్తున్న ఏ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. ఇదిలా ఉంచితే తన మూలంగా ఏర్పడిన ఈ వివాదం కలిపురుషుడు యమధర్మరాజుల కలహానికి దారితీస్తుందేమోనని సందేహం మనసులో కలవరపెడుతోంది. తీవ్రంగా ఆలోచిస్తున్న శతపత్ర ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. గాబరాగా చుట్టూ చూసింది. ఎవరో తనను పిలుస్తున్నారు. ఎవరది? అప్పటికీ మబ్బులపైన దూసుకుపోతుంది పుష్పక విమానం. అప్పుడప్పుడు మబ్బులు తొలగిన చోట దిగువన సువిశాలమైన మహాసముద్రం కనిపిస్తోంది. భారత భూభాగాన్ని దాటి శ్రీలంక గగనతలం మీద ఎగురుతోంది విమానం. శతపత్ర, నువ్వేం గాబరా పడకు, నేను చైతన్యని. చెవిలో గుసగుసలాడినట్లు వినవచ్చింది చైతన్య ఆత్మ గొంతు. ఒకంత విసుగ్గా నుదురు రుద్దుకుంది శతపత్ర. ఉన్న సమస్యలు చాలక వీడొకడు నరకానికి పోతున్నా వదిలేట్టు లేడు. తన వెంట విమానంలోకి వచ్చినట్టున్నాడు. మైనాకుడు పసిగడితే ఏమవుతుందో ఏమిటో. ఓ పక్క గాబరా పడుతూనే ఎక్కడున్నావు అని అడిగింది శతపత్ర చిన్నగా. ఇక్కడే అంటూ బదిలిచ్చాడు చైతన్య. ఇక్కడే అంటే? రెండు కొండల మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడక చస్తున్నా. కాస్త హెల్ప్ చెయ్యి, బయటకొస్తాను. మొదట శతపత్రకి అర్థం కాలేదు. అనుమానం వచ్చి షర్ట్లోని టైట్గా ఉన్న బ్రాసరీని చూసుకుంది. అంతే, కోపంతో ఆమె ముఖం కుంకుమ పువ్వులా కందిపోయింది. సూక్ష్మ రూపంలో ఉన్నాడు చైతన్య. బ్రాసరీ అంచు పట్టుకొని దిగువలోయకి వేలాడుతున్నాడు. ఆమె తన వంక చూడగానే కొంటగా నవ్వాడు. ఒళ్ళు మండిపోయింది శతపత్రకి. లోపలికెలా వచ్చావు అంది కోపంగా. ఎలా ఏమిటి పిచ్చి ప్రశ్న, గాలికి ఆత్మికి తేడా లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోతాం అన్నాడు. అందుకని ఇలా స్త్రీల నిషిద్ధమైన శరీర ప్రాంతాల్లోకి వెళ్ళవచ్చా అడిగింది శతపత్ర. తెలియక బ్రాసరీలో ఇరుక్కుపోయాను,
తిరిగ్గా తర్వాత తిడుదువుగాని, ముందు నన్ను బయటికి లాగు అన్నాడు చైతన్య. గ్రాసరీలోంచి అతన్ని బయటికి లాగి కోపంగా విసిరికొట్టింది శతపత్ర. కింద పడి పడకముందే అదృశ్యమయ్యాడు చైతన్య. ఎటుపోయాడా అని వెతికే లోపల తిరిగి అతని గొంతు వినిపించింది చెవిలో. ఏమైనా మరీ ఇంత కోపం మంచిది కాదు అన్నాడు చెవిలో. ఇప్పుడెక్కడున్నావు? గాబరాగా అడిగింది. నీ చెవి పోగును ఆశ్రయించాను, ప్లీజ్ నన్నలా ఉండని అన్నాడు చైతన్య. అక్కడి నుంచి కిందకు రానని మాటివ్వు, ఉండనిస్తాను అంది శతపత్ర. రాన్లే, నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. శరీరం ఉన్నంత వరకు ఈ స్వాభిమానం సహజం. గాలిని అడ్డుకోగలవా? అలాగే ఆత్మలని అడ్డుకోలేవు. నేను నీలా చచ్చి ఇక్కడికి రాలేదు, శరీరంతో ఉన్నాను. పిచ్చి వేషాలేస్తే మైనాకుడితో చెప్తాను. వద్దు వద్దు, బుద్ధిగా ఉంటాను. నువ్విలా నా వెంట పడటం ఏమిటి? విసుక్కుంది. నీ వెంట కాదు, నీ మూలంగా యమలోకం చూసే అవకాశం నాకు దొరకబోతోంది. అర్ధాంతరంగా చచ్చానని నన్ను కింద లోకంలోనే ఉంచేశారు. నేను విడిగా ఇక్కడికి రాలేను, అందుకే అదృశ్యంగా నీతో వస్తున్నాను. కోతిగా మారిపోయావుగా, మళ్ళీ వెనక్కి ఎప్పుడొచ్చావు అడిగింది శతపత్ర. నువ్వు పుష్పక విమానం ఎక్కబోతుండగా వచ్చాను. ఎక్కడ దాక్కోవాలో తెలియక నీ ఎదభాగపు బంగార కలశాల మధ్య చేరిపోయాను. అదృష్టవంతుణ్ణి, ఆత్మని కనుక ఏమి చేయలేకపోయాను. ఈ విధంగా దురదృష్టవంతుణ్ణి అన్నాడు చైతన్య. అల్లరి చేయకుండా చెవి పొగులోనే ఉండు అంది నవ్వును దాచుకుంటూ. అన్నాడు చైతన్య బుద్ధిగా. ఆ తర్వాత తనక్కడ ఉన్న సంగతే తెలియనంత బుద్ధిగా నిశ్శబ్దంగా ఉండిపోయింది చైతన్య ఆత్మ. అంతలో ఉన్నట్లుండి చీకట్లు ముసురుకున్నాయి. పుష్పకం చీకటి ప్రాంతంలోకి ప్రవేశించింది. పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. గర్డలోయలో ప్రవేశించినప్పుడు తనకు ఎదురైన అదే అనుభవం ఇది. చీకట్లు ముసురుకోగానే పుష్పక విమానం దగదగయమానంగా ప్రకాశిస్తోంది. ముందుకు పోయే కొద్దీ కాటికలాంటి చిమ్మ చీకట్లు కనిపించాయి. నడిసముద్రంలో ఓడల ఆ చీకట్లో ప్రకాశిస్తూ వేగంగా దూసుకుపోతుంది పుష్పక విమానం. భూమికి ఎంత ఎత్తులో, ఏ ప్రాంతంలో ఉన్నారో తెలియటం లేదు. ఈ చీకట్ల కారణం ఏమిటో కూడా శతపత్ర మస్తిష్కానికి అంతుపట్టలేదు. మైనాకుడు మాత్రం గదాయుధాన్ని భుజం మీద ఉంచుకొని శిలా విగ్రహంలా ముందు భాగంలో అలా నిలబడే ఉన్నాడు. గంభీరమైన అతడి రూపాన్ని చూస్తుంటే వివరాలు అడగటానికి శతపత్రకు ధైర్యం చాలటం లేదు. ప్రయాణంలో ఎన్నో చీకటి సొరంగాలు కనిపిస్తున్నాయి. అవేమిటో అర్థం కాక ఆశ్చర్యపోతుంది. అవి చీకటి సొరంగాలు కావు, చచ్చిపోయిన నక్షత్రాలు తాలూకు అవశేషాలు. అవి నక్షత్రం నాశనం కాగానే లేదా చచ్చిపోగానే ఇలా అయిపోతాయి. వీటినే ఆధునిక ఖగోళ శాస్త్రాలు బ్లాక్ హోల్స్ అంటారు. అబ్బో, ఈ దేవుడి సృష్టిలో ఎన్నో నిగూఢ రహస్యాలు ఉన్నాయి. ఎన్ని కోట్ల మంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసినా సృష్టి రహస్యాలు ఎప్పటికీ విడిపోవు. బ్లాక్ హోల్స్ మధ్య నుంచి ప్రయాణం, ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. మనం యమలోకానికి సమీపిస్తున్నట్టున్నాం, అందుకే ఈ చీకట్లు. భయంగా ఉందా? చెవి పోగులోంచి గుసగుసలాడాడు చైతన్య. అంది శతపత్ర. భయపడకు, పక్కన నేనున్నానుగా ధైర్యం చెప్పాడు. తల ఊపింది శతపత్ర. కానీ ఆమెకు తెలుసు చైతన్యకు అంతటి శక్తి లేదని. వెళ్తున్నది అలాంటిలాంటి చోటు కాదు, మహాప్రమాదకరమైన లోకం. మనిషి ఊహకే అందని విచిత్ర లోకం, వింతలోకం, యమలోకం. భయము వలదు తల్లి, మా మేనమామ యమధర్మరాజుల వారు దయాళువు. నిష్కారణముగా ఎవరినీ శిక్షించరు. భీతిల్ల పనిలేదు, రమ్ము అంటాడు మైనాకుడు. యమలోకానికి ఎందుకు వెళ్లారో, అక్కడ ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రోతక దేవుళ్లకు నమస్కారం. అనివార్య కారణాల వల్ల ఒకరోజు సెలవు తీసుకుంటున్నాను. తిరిగి సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.